హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చాముండి. వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హెల్త్ ఛానల్. ఈ 30 డేస్ బ్యూటీషియన్ కోర్స్లో మనం ఆల్రెడీ స్ట్రైట్ హెయిర్ కట్ని ఎలా కట్ చేయాలి, అదేవిధంగా లైట్ యూ షేప్ ఉన్నటువంటి హెయిర్ కట్ని ఎలా కట్ చేయాలి అనేది చూసాము. ఈరోజు ఈ వీడియోలో బేబీ బ్లెండ్ హెయిర్ కట్ని ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ మనం నెక్ లెంత్ ఉన్నటువంటి బ్లెండ్ కట్ని చేస్తాము. బ్లెండ్ కట్ని షోల్డర్ లెంత్, నెక్ లెంత్ అలాగే హెయిర్ లైన్ని టచ్ చేస్తూ కూడా కట్ చేస్తారు. ఈరోజు మనమైతే నెక్ లెవెల్లో ఉన్నటువంటి బ్లెండ్ హెయిర్ కట్ని కట్ చేస్తాము. ఈ బ్లెండ్ హెయిర్ కట్ని కట్ చేయడానికి ఫస్ట్ మనము హెయిర్ని సెపరేట్ చేయాలన్నమాట. సో ఫ్రంట్ సైడ్ మధ్యలో పాపట తీసుకొని క్రౌన్ ఏరియా, తల పైభాగం నుంచి చెవి వరకు ఇంకొక సెక్షన్ని సెపరేట్ చేయాలి. ఇలా క్రౌన్ ఏరియా నుంచి చెవి వరకు ఒక సెక్షన్ని తీసుకోవడాన్ని ఇయర్ టు ఇయర్ సెక్షన్ అని అంటారు. మధ్యలో పాపట తీసి ఇటు సైడ్ చెవి దగ్గర నుంచి అటు సైడ్ చెవి దగ్గర వరకు ఒక సెక్షన్ని తీసి ఫ్రంట్ సైడ్ హెయిర్ని రెండు వేరువేరు సెక్షన్లుగా సెపరేట్ చేసాము. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని కింద భాగంలో నుంచి కొంచెం హెయిర్ని నీట్గా ఒక లైన్ తీసుకొని పైభాగంలో ఉన్నటువంటి హెయిర్ని సెక్షన్ క్లిప్తో హోల్డ్ చేసి పెట్టుకున్నాము. హెయిర్ కట్ చేసే ముందు హెయిర్ని తడి చేసుకోవాలి. తడి చేసిన తర్వాత మీ హెయిర్లో చిక్కు ఉన్నట్లయితే చిక్కుని నీట్గా తీసుకోవాలి. టూ ఫింగర్స్ మధ్యలో మనం హెయిర్ని హోల్డ్ చేసి పట్టుకొని దువ్వుకుంటూ కిందకి తీసుకుని వచ్చి టూ ఫింగర్స్ని స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేయాలి. ఈరోజు స్ట్రైట్ బ్లెండ్ కట్ కట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ మదరు ఇంత షార్ట్ కావాలి అన్నది, సో అందుకే మనం ఇంత షార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కొంచెం హెయిర్ని ఫస్ట్ కట్ చేస్తాము. ఆ మధ్యలో కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్ చూసుకుంటూ రెండు సైడ్ ఉన్నటువంటి పొడవు హెయిర్ని టూ ఫింగర్స్ మధ్యలో టూ ఫింగర్స్ని స్ట్రైట్గా పట్టుకొని కట్ చేస్తాం. అప్పుడే మనకి స్ట్రైట్గా బ్లెండ్ కట్ వస్తుంది. ఇప్పుడు పైన ఉన్నటువంటి హెయిర్ని కూడా కిందకి తీసుకొని కింద ఆల్రెడీ కట్ చేసిన హెయిర్, పైన కొత్త హెయిర్ రెండూ కలిపి దువ్వుకొని కింద ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ పొట్టిగా ఉంది కదా, దానికి ఈక్వల్గా పైన ఉన్నటువంటి హెయిర్ని కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనం ఫస్ట్ మధ్యలో ఉన్న హెయిర్నే కట్ చేస్తాము, దాని తర్వాత సైడ్లో ఉన్నటువంటి హెయిర్ని కట్ చేస్తున్నాం. ఆల్రెడీ కింద కట్ చేసిన హెయిర్ మీకు పొట్టిగా కనిపిస్తుంటుంది, దానికి ఈక్వల్గా కట్ చేయాలి. ఇలా కట్ చేసేటప్పుడు క్లయింట్ తలని ముందుకి కిందకి వంచి పెట్టుండాలి, అప్పుడే మీకు కరెక్ట్గా కటింగ్ వస్తుంది. క్లయింట్ తల ఎప్పుడు ఫ్రంట్ సైడ్ కిందకి వంచి ఉండాలి కట్ చేసేటప్పుడు, అది చూసుకోండి మీరు. చూడండి, మధ్యలో కట్ చేసాం. మధ్యలో కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్ తీసుకుంటూ సైడ్లో ఉన్నటువంటి పొడవు హెయిర్ని కూడా టూ ఫింగర్స్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసి పట్టి దువ్వుకొని టూ ఫింగర్స్ని స్ట్రైట్గా పట్టి ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ పొట్టిగా ఉంది కదా, దానికి ఈక్వల్గా కట్ చేసుకున్నాం. ఎంత నీట్గా మీకు ఇక్కడ స్ట్రైట్గా బ్లెండ్ కట్ వస్తుందో చూడండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని సగం హెయిర్ కిందకి తీసుకొని మిగిలిన సగం పైన సెక్షన్ క్లిప్తో హోల్డ్ చేసి పెట్టుకున్నాము. బ్యాక్ సైడ్ ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ ఉంది కదా, అది కూడా కొంచెం కలిపి దువ్వుకొని టూ ఫింగర్స్ మధ్యలో స్ట్రైట్గా పట్టుకొని బ్యాక్ సైడ్ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా స్ట్రైట్గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు పైన ఉన్నటువంటి హెయిర్ని కూడా కిందకి తీసుకొని ఆల్రెడీ మనం కింద కట్ చేస్తాం కదా హెయిర్ స్ట్రైట్గా, దానికి ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా మీరు కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ పక్కన కట్ చేసిన హెయిర్ని గైడ్ లైన్ కోసం తీసుకుంటూ కట్ చేశారంటే మీకు నాలుగు పక్కల హెయిర్ నీట్గా ఒకే లెంత్లో వస్తుందన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్లెండ్ హెయిర్ కట్ని కట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని ఫ్రంట్ సైడే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని బ్యాక్ సైడ్ తీసుకువెళ్ళి కట్ చేయకూడదు, అప్పుడు స్ట్రైట్ కట్లా అవుతుందన్నమాట. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ని ఫ్రంట్ సైడే ఇలా షోల్డర్ దగ్గర మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మీకు చాలా నీట్గా వస్తుంది. ఇది ప్రొఫెషనల్ మెథడ్, అలాగే చాలా ఈజీ మెథడ్ కూడా. ఇటు సైడ్ కూడా మనం ఫస్ట్ హాఫ్ హెయిర్ని కింద తీసుకొని వెనక ఆల్రెడీ కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా చూసుకుంటూ స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన పైన హాఫ్ హెయిర్ ఉంది కదా, అది కూడా కిందకి తీసి కట్ చేసుకుంటున్నాము. సేమ్ మెథడ్ని ఫాలో అవుతున్నాము. ఆల్రెడీ కింద కట్ చేసిన హెయిర్కి ఈక్వల్గా చూసుకుంటూ రెండు ఫింగర్స్ని స్ట్రైట్గా పట్టుకొని కట్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు మొత్తం హెయిర్ కట్ని మనం స్ట్రైట్ లుక్లోనే కట్ చేసాము. స్ట్రైట్గా రావాలి అంటే మీ రెండు ఫింగర్స్ మధ్యలో హెయిర్ని స్ట్రైట్గా హోల్డ్ చేసి పెట్టుకుని కట్ చేయాలి. మీ ఫింగర్స్ని ఏమాత్రం క్రాస్ చేస్తారంటే కూడా హెయిర్ కట్ తక్కువ ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. రీచెక్ చేసుకోవచ్చు అన్నాను కదా, సో ఫ్రంట్ సైడ్ మధ్యలో ఉన్నటువంటి హెయిర్ని ఇలా తీసుకొని ముందుకు దువ్వి చూసారంటే ఒకవేళ పొట్టి పొడవు ఉంటే మీకు కనిపిస్తుంది, అది మీరు స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు ఈక్వల్గా. ఫైనల్గా తినకి ఇక్కడ నెక్ లెవెల్ బ్లెండ్ హెయిర్ కట్ తయారైంది. స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఎక్కువగా ఈ హెయిర్ కట్నే ఇష్టపడతారు చేయించుకోవడానికి. స్కూల్ గోయింగ్ గర్ల్స్ మీద చాలా క్యూట్గా కూడా ఉంటుంది లుక్ ఈ విధంగా కట్ చేశారంటే.
ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా చాలా హెయిర్ కట్ వీడియోస్, మేకప్ వీడియోస్, స్కిన్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.